చాలా బాగుంది, చాలా బాగుంది. తమన్న గారు ఎవరండి? చాలా బాగుంది, చాలా బాగుంది. మాకు ముద్దల మామయ్య సినిమా గుర్తొచ్చింది. నేను చిన్నప్పుడు చూశాను ముద్దల మామయ్య సినిమా, దాని తర్వాత ఈ సినిమా మాకు గుర్తొచ్చింది. చాలా బాగుంది సినిమా. అంటే ఆమె క్యారెక్టర్ బాగుంది, కానీ కానీ ఇప్పుడు ఇప్పుడు వైఫ్ అనే క్యారెక్టర్ ఎలా ఉంటుంది? ఎవరికైనా ఇప్పుడు నాకు పెళ్ళి అయింది, నాకు ఇద్దరు కొడుకులు, ఓకేనా? వైఫ్ అంటే ఎలా ఉంటుంది? వైఫ్ అంటే ఎలా ఉంటుంది? సైడ్కి ఉంటుంది, ఓకేనా? శ్రీలీల అంటే ఉంటుంది, సిస్టర్ అంటే ఎవరికైనా ఇష్టమే కదా. చాలా బాగుంది, చాలా బాగుంది. ఈ సినిమాలో టెక్నికల్ వాల్యూస్ చాలా బాగున్నాయి. బాలయ్యబాబు గారి కెరియర్లో నీ బెస్ట్ సినిమా అవుతుంది. అయిపోయింది ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఫాదర్ సిస్టర్, ఫాదర్ సెగ్మెంట్ మాత్రం బ్లాక్ బాస్టర్. ఇప్పటికి ఫస్ట్ హాఫ్ అయిపోయింది. ఇప్పటికైతే శ్రీలీల డ్యాన్స్ మాత్రం కుమ్మేసింది, ఎగ్జామ్ కుమ్మేసింది. ఇప్పుడు సెకండ్ హాఫ్ మాత్రం ఊత కోత, ఇంకంతే. ఇంకా నేలకొండ భగవంత్ కేసరి, ఈ పేరు చాలా ఏళ్ళు యాదుంటది. బాగా బాగా నైస్ పర్ఫార్మెన్స్ బ్రో, కరెక్ట్గా సెట్ అయింది. వాళ్ళ వాళ్ళకి పర్ఫార్మెన్స్ ఇచ్చిందని కరెక్ట్గా అనిల్ రావిపూడి బాగా తీశారండి సినిమా. ఇప్పుడే వేషం మొదలైంది. భగవంత్ కేసరి జై మాత్రం ఎక్సలెంట్ అన్న, ఎక్సలెంట్ సినిమా. ఎవ్రీ సినిమా, ఎవ్రీ సీన్, ఎవ్రీ సీన్ రిచ్ ఉంది. సినిమా బాగా తీసిండు అనిల్ రావిపూడి. థ్యాంక్ యూ దసరాకు సూపర్ హిట్, బ్లాక్ బాస్టర్ ఇచ్చాడు. సూపర్ హిట్ కాదు, బ్లాక్ బాస్టర్. బాలకృష్ణ మాత్రం విశ్వరూపం చూపించేసిన సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ ఇచ్చెక్కిపోయింది. ఒక్కొక్క సీన్, ఒక్కొక్క సీన్, ఒక్కొక్క సీన్ మాత్రం హైలైట్ చేసాడు. కంపల్సరీ ఫ్యామిలీ ఫ్యామిలీతో. సెకండ్ పార్ట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నాను? సెకండ్ పార్ట్ ఇప్పుడు ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ లెక్క ఉంది సినిమా. సెకండ్ పార్ట్ వెయిట్ చేస్తున్నాం దాని గురించే. వెళ్ళి చూసి మీకోసం మళ్ళీ మీకు వచ్చి రిపోర్ట్ చేస్తాం కంపల్సరీ. బిజుబాబా సూపర్ యాక్టింగ్, బిజుబాబా అయితే సూపర్ యాక్టింగ్. అమ్మాయి అయితే చాలా బాగా చేసింది. బాలయ్యబాబు కన్నా బిజుబాబే బాగా చేసింది. సినిమా అయితే బ్లాక్ బస్టర్. వినాయకుడు సాంగ్ లో డాన్స్ అయితే మామూలు వేయలేదు, ఒక రేంజ్ లో వేసాడు డాన్స్. సినిమా సౌండ్ సూపర్. అన్నగారి యాక్టింగ్ బాగుంది, ఫైట్స్ బాగున్నాయి, సెంటిమెంట్ బాగుంది. సినిమా సూపర్ హిట్, సినిమా సూపర్. జై బాలయ్యా, జై జై బాలయ్యా. కొత్తగా చూపించాడు బాలయ్యని, బాగా చూపించాడు. క్వాలిటీ కూడా బాగుంది.